హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ కృష్ణ మనం డైలీ లైఫ్లో ఎక్కువగా ఉపయోగించేటువంటి ఒక టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం ఇక్కడ గమనించినట్టయితే ముజే విశ్వాస్ నహీ హోతా ముజే అంటే నాకు విశ్వాస్ నహీ హోతా నాకు నమ్మకం లేదు విశ్వాస్ అంటే నమ్మకం నహీ హోతా అంటే లేకపోవడం నేను నమ్మను లేదా నాకు నమ్మకం లేదు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను నమ్మలేకపోతున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను నమ్మలేకపోతున్నాను ముజే విశ్వాస్ నహి హోతాకి ముస్సే ప్యార్ కర్తీహో ముజే విశ్వాస్ నహి హోతా అంటే నాకు నమ్మకం లేదు లేదా నేను నమ్మడం లేదు కి ఏమని తుమ్ముస్సే నువ్వు నన్ను ప్యార్ కర్తీ హో ప్రేమిస్తున్నావని నేను నమ్మలేకపోతున్నాను ఇక్కడ ఫీమేల్ అయితే ఎండింగ్లో ప్యార్ కర్తీ హో కర్తీ హో ఇలా వస్తుంది ఒకవేళ మేల్ అయితే కనుక కర్తే హో ఎండింగ్లో ఈ విధంగా మాట్లాడవలసి ఉంటుంది ఇక్కడ మనం సెకండ్ సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ముజే విశ్వాస్ నహి హోతా తుమ్ముస్సే ప్యార్ కర్తేహో ముజే విశ్వాస్ నహి హోతా నాకు నమ్మకం లేదు తుమ్ముస్తే ప్యార్ కర్తేహో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నమ్మకం లేదు ఇక్కడ మేల్ అయితే కనుక ఆపోజిట్ పర్సన్ మేల్ అయితే తుమ్ముస్తే ప్యార్ కర్తేహో ఈ విధంగా మనం యూజ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఈ టూ సెంటెన్సెస్లో మనం ఇండైరెక్ట్గా మాట్లాడాలి అని అనుకున్నట్టయితే మిడిల్లో కీన్ యాడ్ చేసి మాట్లాడవలసి ఉంటుంది ఒకవేళ డైరెక్ట్గా మాట్లాడాలనుకున్నట్టయితే కీ లేకుండా కూడా మనం మాట్లాడవచ్చు నెక్స్ట్ వన్ నువ్వు వంట చేసావని నేను నమ్మలేకపోతున్నాను అంటే నువ్వు వంట చేశావని నేను నమ్మటం లేదు ముజే విశ్వాస్ నహి హోతాకి తుమ్నే కానా బనాయా హై ముజే విశ్వాస్ నహి హోతా అంటే నాకు నమ్మకం లేదు లేదా నేను నమ్మటం లేదు కి ఏమని తుమ్నే కానా బనాయా హై నువ్వు వంట చేశావని నేను నమ్మటం లేదు ఇక్కడ నువ్వు అని కాకుండా మీరు అనే విధంగా చెప్పాలనుకున్నట్టయితే ముజే విశ్వాసనహి హోతాకి ఆప్నే కానా బనాయా హై ఇక్కడ తుమ్నే బదులుగా ఆప్ నేను మనం యూజ్ చేయాలి ఇక్కడ ఈ సెంటెన్స్ని మనం ఇంకా ఎఫెక్టివ్గా మాట్లాడాలి అని అనుకున్నట్టయితే మనం సెకండ్ సెంటెన్స్లో చూడవచ్చు తుమ్నే కానా బనాలియాహే తుమ్నే కానా బనాలియాహే అంటే నువ్వు వంట చేసేసావని నేను నమ్మలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే నువ్వు స్నానం చేసావని నేను నమ్మలేకపోతున్నాను నువ్వు స్నానం చేసావని నేను నమ్మలేకపోతున్నాను ముజే విశ్వాస్ నహి హోతాకి తుమ్నే హై ముజే విశ్వాస్ నహి హోతా అంటే నాకు నమ్మకం లేదు కి ఏమని తుమ్నే నహాలియాహే నువ్వు స్నానం చేశావని నేను నమ్మలేకపోతున్నాను ఇక్కడ నెక్స్ట్ సెంటెన్ చూసినట్టయితే తుమ్ స్నాన్ ఖర్చుకేహో అంటే నువ్వు స్నానం చేసేసావని నేను నమ్మలేకపోతున్నాను ఇక్కడ ఈ సెంటెన్స్లో మనకి నే అనేది యాడ్ చేసి మాట్లాడకూడదు నెక్స్ట్ వన్ మీకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చని నేను నమ్మలేకపోతున్నాను అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడతారని నేను నమ్మలేకపోతున్నాను ముజే విశ్వాస్ నహి హోతాకి తుమ్హే అంగ్రేజీ బోల్నా ముజే విశ్వాస్ నహి హోతా అంటే నాకు నమ్మకం లేదు లేదా నేను నమ్మడం లేదు కి ఏమని తుమ్హే అంటే నీకు అంగ్రేజీ బోల్నా ఆతా హే ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చని నేను నమ్మడం లేదు ఇక్కడ తుమ్ అనే సబ్జెక్ట్ కాకుండా ఆప్ తీసుకున్నట్లయితే సెకండ్ సెంటెన్స్లో చూడవచ్చు ఆప్ అంగ్రేజీ బోల్నా జాన్తే హే ఇక్కడ ఆతా హే అని కాకుండా జాన్తే హే అని యూజ్ చేశాం అంటే ఆప్ అంగ్రేజీ బోల్న జాన్తే మీకు ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసని నేను నమ్మలేకపోతున్నాను